పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన తెలియజేస్తూ ర్యాలీ చేపట్టారు. అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా అధిక రేట్లు అవడంతో సామాన్య పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఈ రాష్ట్రం ఏర్పడి మరి కొత్త రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసింది పోయి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకి ఇవాళ నెత్తి మీద భారాన్ని వేసింది. ఒక పక్క నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు ఆకాశానికి అందాయి. అలాగే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఆయిల్ రేట్లు సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉంది. అలాగే ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే ఇవాళ ఇసుక దొరకడం లేదు, దొరికినా విపరీతమైన రేట్లు. సిమెంట్ నియంత్రణ లేదు, సిమెంట్ పైన దోపిడీ. అలాగే మద్యం లేనిపోని తప్పుడు బ్రాండ్లు సృష్టించి వాళ్ళ దగ్గర కమిషన్లు తగ్గుతుబడి ఈ రాష్ట్రంలో మద్యం మాఫియా దోపిడీ విపరీతంగా ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది. ప్రభుత్వ సహకారంతో ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా సాగుతుంది. సిమెంట్ రేట్లు రెక్కలు వచ్చాయి. అలాగే నిత్యావసర వస్తువులు సామాన్యకు అందుబాటులో లేదు, ఆయిల్ రేట్లు సామాన్యకు అందుబాటులో లేదు, పెట్రోల్ డీజిల్ రేట్లు సామాన్యుడికి అందుబాటులో లేదు. ఒక రోడ్డు పూడ్చిన పరిస్థితి లేదు, ఒక బ్రిడ్జి కట్టిన పరిస్థితి లేదు, లేకపోతే మరి ఒక కాలువ బాగు చేసిన పరిస్థితి లేదు. ఈవేళ వరకు రైతాంగానికి నీరు అందలేదు వ్యవసాయం చేసుకోవడానికి. ఈ ప్రభుత్వం ఉందా లేదంటే ఉంది. ప్రజల మీద ఉత్తాలుగా రక్తాన్ని పీడించడానికి, ప్రజల సొమ్ము దోపిడీ చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. అందువల్ల ఈవేళ ఈ నిరసన కార్యక్రమం చేశాం. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. పోలీసులు కలిపి దయచేసి ప్రజలతో సహకరించండి. మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా క్రియేట్ చేయండి. తప్పించి ఒట్టొట్టే ఉద్యమాలు ఆపితే ఇది పెద్ద ఉద్యమంగా మారి తిరుగుబాటు వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.